రాజమండ్రిలో రౌడీ షీటర్లో పేటరేకిపోతున్నారు. కంబాల చెరువు మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్న బిర్యానీ సెంటర్ యజమానిపై కొందరు రౌడీ షీటర్లు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. బిర్యానీకి డబ్బులు అడిగిన పాపానికి యజమాని రాజేష్ ను 11 మంది దాడి చేసి ఇనుప రాడ్తో తల పగలగొట్టారు. గత రాత్రి బిర్యానీ కోసం వచ్చిన ఆ 11 మందికి పాత బాకీ చెల్లిస్తేనే ఇప్పుడు బిర్యానీ ఇస్తానని యజమాని రాజేష్ చెప్పారు. దాంతో ఆగ్రహించిన రౌడీ షీటర్లు మమ్మల్నే డబ్బు ఇవ్వమని అడుగుతావా అని దుర్భాషలాడుతూ షాపులో సామాన్లు చిందరవందరగా కాళ్లతో అన్ని తంతు అనంతరం ఇనుప రాడ్తో రాజేష్ తల మీద గట్టిగా కొట్టడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. అడ్డుకోబోయిన మహిళల్ని కూడా రౌడీ ముఖ దురుసుగా పక్కకు నెట్టివేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మాతో డిస్కషన్ పెంచుకున్నారు. వాళ్ళతో డిస్కషన్ పెంచుకోవడం తోటి ఇతను అడ్డుకొని ఏం చేయటం నాకు చెప్పానంటే దౌర్జన్యంగా దిగి నీకు ఎంత పని లోపలికి వెళ్ళు అని చెప్పేసి ఆవిడ నన్ను తిప్పి దాడికి తెగబడ్డారు. దాడిలో మొత్తం 11 మంది పాల్గొన్నారు. దాంట్లో 5-6 రౌడీ షీట్లు ఉన్నారు. ప్రజెంట్ వాళ్ళు పలాగా ఉన్నారు. విషయం అయితే స్టేషన్లోనే అందరికీ తెలిసింది విషయం. వచ్చిన తర్వాత టైంకి 1 డబుల్కి 1 మంత్కి కంపల్సరీ పనిచేయలేదు. ఇంకా ఆ నమ్మకంతో ఎన్నిసార్లు పుట్టిన అవ్వలేదు. వీళ్ళతో వీళ్ళందరూ దాడి చేయడం జరిగింది. విషయం గురించి పూర్తి వివరాలు పోలీసులకి అందజేయడం జరిగింది. కొత్త కంప్లైంట్ రూపంగా ఇటువంటి మళ్ళీ ఆహ్వానించాలి. మళ్ళీ జరగకుండా పోలీసులు కాపాడాలని ప్రజలు కాపాడాలని కోరుతున్నాం. ఇటువంటి సమస్యలు మళ్ళీ అవుతాయి. ఏమి చెప్పండి? జారాలు పింపీలు వాళ్ళు తెచ్చిన వాళ్ళు వెంట తెచ్చిన రాడ్లతో కొట్టారు. వాళ్ళు అడిగిన ఫుడ్ ఇవ్వలేదు. వాళ్ళు అడిగిన ఫుడ్ ఇవ్వలేదండి. డబ్బులు ఇవ్వలేదండి. గతంలో కూడా తినేసి డబ్బులు ఇవ్వకండి. గతంలో వినగా ఇంటి కానీ గతంలో గొడవ పడేంత వరకు నేను వెళ్ళలేదు. ఫుడ్కి డబ్బులు అడిగితే కొట్టారు. కొట్టారు. అలాగా 2-3 సార్లు జరిగింది. 3 సార్లు డిస్కషన్ జరిగింది ఫ్రెండ్స్ తోటి. వాళ్ళు ఇంకా 11 మంది వచ్చిన స్టేట్మెంట్స్ ఎస్ఏ గారు తీసుకున్నా ఎస్ఏ గారు జరిగింది చెప్తారు. ఏం జరిగిందా మీ పేరు? రాజేష్. రాజేష్.